मीडिया तो तलसानी श्रीनिवास यादव మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇట్లా అన్ని ప్రాంతాల లిస్ట్ పంపిస్తున్నాం హైదరాబాద్ లో ఇల్లు లేదని 30 ఏళ్ల కింద బయట కట్టొచ్చంట మేము కట్టొద్దంట రెండోది అక్కడ కట్టేంట మున్సిపల్ ఎలక్షన్ లో ఓట్లు దండుకుంటామంట ఇప్పుడు రాంపల్లి మన మహేశ్వర బైనం కదా రెండు ఫస్ట్ 2000 చిల్లర ఇల్లు ఆ మున్సిపాలిటీ జనాభా ఎంత ఆ మున్సిపాలిటీ జనాభా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో కోటి జనాభా లక్ష ఇండ్లతో ఓట్లు ఇస్తారా ఇస్తారా కాబట్టి మాకు తెలివి ఎక్కువ అతి తెలివి తెలివి తీడలు ఎక్కువ ఉన్నాయని అపోహ పడడం వాళ్ళ కర్మ మన మాలిక ఏం చేసేచ్చలేదు మా ముఖ్యమంత్రి గారు చెప్పినదల్లా నిజాన్ని నిర్భయంగా ధైర్యంగా చెప్పాలి ఈ రోజు ధైర్యం చేసి మేమందరం వెళ్ళినాం నిన్న వెళ్ళినాం ఇయాల వెళ్ళినాం కాబట్టి బాధ్యత రైతం ఇప్పుడు మీరు అడగండి అడిగిన తర్వాత మన మల్లారెడ్డి గారు మేయర్ గారు మాట్లాడతారు ఓ పని చేయండి మల్లారెడ్డి గారు మేయర్ గారు మాట్లాడినాక మీ క్వశ్చన్ ఆన్సర్ అన్న మాట అందరికీ నమస్కారం ఈరోజు మనం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మన కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు బట్టి గారు హనుమంతరావు గారు వాళ్ళందరికీ చూపించడానికి మా గౌరవ మా మంత్రి వర్గీయులు మా సీనన్న గారు మా మేయర్ గారు అదే మాదిరిగా మా మున్సిపల్ చైర్మన్ పర్సన్ గారు కౌన్సిలర్ గారు కమిషనర్ గారు మన బిల్డర్ సురేష్ గారు పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం నేను ఇక్కడ కూడా ఈరోజు వచ్చింది ఫస్ట్ టైం అసలు చూస్తే నాకే కళ్ళు తిరిగిపోతున్నాయి మన తెలంగాణలోనే భారతదేశంలో ఒక చరిత్ర ఎందుకంటే మర్యాదపూర్వకంగా మా సీనన్న అసెంబ్లీలో చెప్పిండు షార్ట్ డిస్కషన్ మీద మున్సిపల్ మీద అయితే మర్యాదపూర్వకంగా చెప్పిండు మీకు 100,000 బెడ్రూమ్లు మేము పేదవాళ్ళకి కడుతున్నాము కావాలంటే వచ్చి మీ ఇంటికి వచ్చి తీసుకొని పోయి చూపిస్తా అని చెప్పిండు సరే రా నేను వెయిట్ చేస్తా అని చెప్పిండు అదే మాదిరిగా పోయిండు మా అన్న మర్యాదతో పోయిండు మర్యాదపూర్వకంగా వాళ్ళ ఇంటికి పోయిండు తీసుకొచ్చిండు చూపించిండు నిన్న సగం దినం దాకా 30 దినం దాకా సిటీలో మళ్ళా ఇవాళ చూస్తా అంటే మళ్ళా వచ్చిండు మళ్ళా మేయర్ గారిని వీళ్ళందరినీ కూడా అధికారులను కూడా పెట్టుకొని మళ్ళా చూపిస్తే అసలు వాళ్ళకి చూపి అవసరం ఏముంది వాళ్ళకి కనిపిస్తలేదా వాళ్ళకి తెలియదా మేము చేసే పనులన్నీ కూడా మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు కానీ మా మున్సిపల్ శాఖ మంత్రి వర్గీయులు కేటీఆర్ గారు కానీ ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా పేద ప్రజల కోసం గత 6.5 సంవత్సరాల సంది ఎన్ని ఒక్క పని డబుల్ బెడ్రూమ్లే కాదు ఇలా మంచినీళ్ళు కానీ కరెంటు కానీ ఆసరపించులు కానీ కళ్యాణ లక్ష్మీలు కానీ భారతదేశంలో ఒక చరిత్ర సృష్టిస్తుండే మా సీఎం కేసీఆర్ గారు అసలు పనులు చేస్తుండే ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇట్లా డబుల్ బెడ్రూమ్ల పని కానీ ఇంత ఈ పింఛన్లు కానీ ఇవన్నీ ఇక్కడన్నా జరుగుతున్నాయా కనీ వినియర్ కాని రీతిలో మా సీఎం కేసీఆర్ గారు రాత్రింబగళ్ళు మా కేటీఆర్ గారు మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మా చైర్మన్లు అందరూ కూడా కష్టపడి పేద ప్రజలకు అన్ని రకాలు కూడా మనం సౌలత్ చేయాలి ఒక చరిత్ర సృష్టించాలి పేద ప్రజల కోసం అన్ని సౌలతులు వాళ్ళకి కల్పించాలని చెప్పి మనం కష్టపడి పనిచేస్తుంటే వాళ్ళకి ఇప్పుడు చూడు లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో దిక్కు లేదు దివాలు లేదు అసలు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో దివాలు తీసింది మన తెలంగాణలో దివాలు తీసింది వాళ్ళకి ఎవరు ఓటేసే ముఖమే లేదా వాళ్ళకు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు ఓటు అడుగుతారు వాళ్ళు ఏం చేసిరని పేద ప్రజల కోసం ఏమైనా చేస్తే కదా అడుగుతందుకు వాయిస్ ఉంటుంది నాకు ఈ ఓటే ఈ పని చేసినంటే మేము చూడు ఇట్లా చూపిస్తున్నాం అన్నీ పర్ఫెక్ట్గా బిల్డింగ్లు కానీ పనులు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ గత 6.5 సంవత్సరాల సంది రాత్రి పగళ్ళు కష్టపడి ఇంత కరోనా వచ్చింది కరోనా టైంలో కూడా అందరం మంత్రులము అధికారులు ఎమ్మెల్యేలు ప్రతి కార్పొరేటర్ కూడా రాత్రి పగళ్ళు కష్టపడుతున్నారు కరోనా నాకు కూడా 67 సంవత్సరాల కరోనా కూడా వచ్చింది అయినా లెక్క చేయకుండా క్వారంటైన్లోకి పోయినా మళ్ళీ పని చేస్తూనే ఉన్నాం అట్లా పని కరోనా టైంలో కూడా అందరం కూడా పనిచేసి కష్టపడి తెలంగాణను ఇప్పుడు 1 తెలంగాణకు అభివృద్ధి చేస్తుంటే వాళ్ళు వచ్చి ఇది రంగారెడ్డి జిల్లాలో ఉంది ఇది జిహెచ్ఎంసీ పక్కకున్నది అంటే పక్కకున్నది నీకు తెలుస్తలేదా జిహెచ్ఎంసీలు అంతా పాడు పాడు చేసిర్రు దోచుకున్నారు దాచుకున్నారు ఉన్న పొలాలన్నీ కూడా ల్యాండ్ గ్రాబ్లు చేసి మొత్తం ఏం లేకుండా చేసిర్రు అసలు ల్యాండ్సే లేకుండా చేసిర్రు మొత్తం జిహెచ్ఎంసీల ల్యాండ్స్ లేవని అప్పుడే మీరు బయట కట్టిరు కదా జేఎంఆర్ ఇవన్నీ కూడా 30 ఏళ్ల కిందనే బయట కట్టిరు భూములు లేకనే ఇప్పుడు మేము పక్క పక్కకు ఇప్పుడు
మల్కాజ్గిరి కోసం ఉప్పల్ కోసం ఆ పక్క గ్రామ పల్లె కడితే పక్కకి ఏముందని జిహెచ్ఎంసీ అని చెప్తూనే ఉన్నాం. 90% మా మేమే అడిగినాం, మా ల్యాండ్స్ ఇచ్చినాము, మా మేడ్చల్లు అవి ఇస్తున్నాం అంటే మీకు 10% కూడా ఇస్తాన్నారు. 90% అయితే జిహెచ్ఎంసీ కోసమేనా? ఇది ఇవాళ సురువైన పని కాదు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా కొల్లాపూర్లో ఇవాళ 12-13 కోట్ల రింగ్ రోడ్ పక్కకున్న పొలము ఇంత మంచి ప్లాట్ల ఇంత మంచి ఏరియాలో 145 ఎకరాలల్లో 18 నెలల్లో కట్టించారంటే మామూలు విషయం కాదు. మనం ఎక్కడ చూడలేము కూడా, మన ఇండ్లు కూడా ఇట్లా లేవు. ఇప్పుడు ఇంత ఫెసిలిటీస్ తోటి 15% 145 ఎకరాల్లో 15% బిల్డింగ్ ఏరియా వచ్చింది, మిగతాదంతా 85% ఓపెన్ ఏరియానే వచ్చింది. పార్కులు కానీ వాళ్ళకి జిమ్ మంచి మంచి పార్కింగ్లు కానీ ఇవన్నీ కూడా ఓపెన్, పిల్లలు ఆడుకుంటేందుకు కానీ పెద్ద పెద్దోళ్ళు డబ్బులు ఉన్నోళ్ళ నివాసం ఎట్లుంటుందో ఆ మాదిరిగా తీసుకొచ్చిండ్రు. ఇదంతా కూడా అదంతా కూడా మా సీఎం కేసీఆర్ గారు పేద ప్రజలు అందరితోటి పోటీ పడి మంచిగా నివసించాలని ఇవన్నీ చేసిండు కాబట్టి అసలు వాళ్ళకు చూపించేదే కాదు. కానీ మేము మా టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక రెస్పెక్టర్ పార్టీ, డిసిప్లిన్ పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ. మేము ఒకరికి మాట ఇచ్చినాం అనుకో తప్పకుండా చేసి చూపిస్తాం, తప్పకుండా అవన్నీ కూడా పనులు చేస్తాం. అదే మాదిరిగా బట్టి గారికి మాట ఇచ్చిండు కాబట్టి తీసుకొచ్చి ఇంటికి పోయి తీసుకొచ్చి చూపించిండు. వాళ్ళ గౌరవం కూడా నిలబెట్టుకుంటలేరు వాళ్ళు, చూడలేకపోయారు వాళ్ళు, బిత్తరపోయారు వాళ్ళు. తెలుసు వాళ్ళకు ఇవన్నీ ఉన్నాయని కూడా తెలుసు వాళ్ళకు, ఇంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయని తెలుసు, లక్ష పేదవాళ్ళకు ఇండ్లు ఉన్నాయని కూడా తెలుసు, కడుతున్నారని కూడా తెలుసు. కావాలని డ్రామా కంపెనీ వాళ్ళు ఇట్లా డ్రామా కంపెనీలు చేసి ఆ పబ్లిక్లో అట్లా చీ కొడుతున్నారు వాళ్ళని. ఇప్పుడు వాళ్ళని చూస్తేనే చీ అనిపిస్తుంది. నువ్వు కాంగ్రెస్ పార్టీ మొక్కాలని చూడు, ఎంత చీ అనిపిస్తుంది, విసుక్కుంటున్నారు అసలు. కాబట్టి మనం తప్పకుండా వాళ్ళ కోసమే కాదు పేద ప్రజల కోసమే మనం డెవలప్ చేస్తున్నాం, పేద ప్రజల కోసమే మనం అభివృద్ధి చేస్తున్నామని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. మేయర్ గారు.